ఏబిఎన్ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు మనం ఒక వ్యక్తిని కలవనీకి వచ్చినాము. ఆయన గురించి, ఆయన రాసే పాటల గురించి మాట్లాడనీకి వచ్చినాము. ఆయన ఎవరు అనే ముచ్చట నేను చెప్తా, కానీ దానికన్నా ముందు ఆయన కొన్ని పాటలు రాసారబ్బా. ఎంత వర్సటైల్ రైటర్ అంటే ఆయన, ఎలాంటి పాటనైనా ఇటు ఆడపిల్ల అందాన్ని, అటు ఒక వీరత్వాన్ని, ఇలాంటి ఎన్నో రకరకాల పాటల్ని ఆయన రాయగలుగుతాడు. అది కొంచెం వెస్టర్న్ టచ్ ఉన్న పాటల్ని కూడా ఆయన రాయగలుగుతాడు. అలాంటి ఒక గ్రేట్ రైటర్ అనే చెప్పాలి. ఆయన ఎవరో తెలుసా? ఆయననే ఈయన, సుద్దాల అశోక్ తేజ గారు. మరి ఆయన ఇంటికే వచ్చినాము మస్తు ముచ్చట్లు పెట్టాలి అన్నతోని. నడువుండ్రు లోపలికి, ఇక మాట్లాడుడే కలుసుడే. డోర్ పెట్టున్నది, డోర్ కొట్టిపోవాలి వేరే వాళ్ళ ఇంటర్లోకి పోయినప్పుడు. అన్న ఉన్నావా? అరే నమస్తే అన్న, బాగున్నావా? అన్న మొదలు ఒక పని చేద్దాం మనం. అమ్మా నాకు ఇక ఫస్ట్ టైం వచ్చినా కదా, నీళ్ళంతా చూడబుద్ది అవుతుంది, అందరిని కలిసి మాట్లాడబుద్ది అవుతుంది. పర్లేదు, నాకు కరోనా లేదు, నువ్వేమనుకోవద్దు. సో ఒకసారి ఫస్ట్ అట్లా నోయి ఇట్లా విహరించి, అదే హోమ్ టూర్ లో అందరు వేస్తారు కదా నడమ, నువ్వు ఎట్లా చేసుకుంటావు? ఇక నేనే చేసి పెడతా నీ హోమ్ టూర్, సరేనా? వద్దు, ఇక నేనే చేస్తా. మళ్ళీ ఇంకేంది, పోదాంపా. నమస్తేమా, మంచిగా ఉన్నారా? అబ్బా మంచి ఉన్నారు కూడా. సున్నికి మేము రాగానే ఫోన్ చేసినప్పుడు ఇంత జల్దా అన్నారు. హాయ్ హాయ్, నీ పేరు చెప్పమ్మా. హాయ్, నీ పేరు చెప్పు. ధీరానా? వీరా, ధీరా. ఏమన్నా పేరు పెట్టాడు తాత? ధీరా, ధీరా ఉన్నాక అసలు మీ ఎవ్వరికి భయం లేదు ఇంట్లో? అసలు ఆమె ఉంటే చాలు కదా ఇంత పెద్ద ఇంటికి. అవునా? వండర్ఫుల్ అన్న. మళ్ళీ ఇంకా చిన్న కోడలు, అమ్మ నాకమ్మరాలు, వీళ్ళకి ఒకతే పాప. పెద్దోడు, పెద్ద కోడలు, మనుమడు, మనుమరాలు అమెరికాలో. అమ్మాయి, అల్లుడు, వాళ్ళకు ఇద్దరు పాపలు, వాళ్ళ ఫోటోస్ ఇక్కడ. స్వప్న, విజయ్, వర్షిత, లాలిత్య. వాళ్ళేమో చైతన్య, హిమబిందు, వాడు శౌర్య తేజ. వాళ్ళకు చెల్లె పుట్టింది మధ్య, వాళ్ళు కూడా నాలుగేళ్ళు అయింది ఇప్పుడు. ఆమె పేరు శిఖరగామి. శిఖరగామి, మంచి మంచి పేర్లు పెట్టేసినావు నువ్వు. ఎవరన్నా సజెషన్ అడిగితే చెప్పన్న ఇట్లాంటి పేర్లు. ఇంకా నేను అడుగుతా రేపు రేపు ఏదైనా మంచి సజెషన్ ఇవ్వన్నా మా పిల్లలకి పేరు పెట్టుకొని. కానీ అప్పుడు చాలా మందికి చెప్తుంటాను. అవునా? అయితే నేను కూడా అడుగుతాను, నాకు ఒక మంచి దొరికింది రబ్బా, నేను ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. చాలు, మరొకసారి ఇల్లు చూపిస్తావా నాకు? ఓకే. ఓకే, అటోటి ఇటోటి మన పైన రెండు బెడ్రూమ్ అంటే ఇప్పుడు పైన ఉన్న బెడ్రూమ్ లోకి ఎక్కలేక అంతే కదా, మళ్ళీ ఒక ఏజ్ వచ్చినాక కిందనే ఉండాలి మనం మేడం గారి కోసం. అంతే అన్న, రేపు రేపు నీకు కూడా అవసరం వస్తుంది అట్లా మేడం గారి కోసం. అంటే మంచిగా ఉన్నావు, నువ్వే ఏంగున్నావా చూడు అసలు ఎట్లా అంటున్నాడు నేను. అది కిచెన్, కిచెన్ కూడా మంచి జర స్పేషియస్ ఉంది, పొడవుగా సన్నగా ఉన్నప్పటికీ పొడవు ఉంది, మంచిగా ఉంది. ఏమన్నా స్పెషల్ చేసినావా మరి మా కోసం? చేసినరా స్వీట్? వండర్ఫుల్. అయితే నాకు ఇవాళ స్వీట్ విందు కూడా ఉంది. బా ఇన్ని మెట్లు కట్టుకున్నావు, ఎక్కుతున్నావా లేదా అసలు మళ్ళీ నువ్వు? కానీ ఎక్సర్సైజ్ చేయాలనుకుంటే ఇంట్లోనే చేయొచ్చు, బయట చేయాల్సిన అవసరం లేదు. ధీరా, 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 ధీరా. సరిపోయేటట్టు పెద్ద ఫ్యామిలీ కాబట్టి అందరు సరిపోయేటట్టు కట్టుకున్నారు. వెరీ నైస్. ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న ఇల్లు కట్టి? ఇది 20 ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉన్నారు మీరు? సూపర్, మంచిగా లోకలైట్. అంటే చూసారు కదా 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారంటే ఏ రేంజ్లో పట్టుంటుంది అసలు? దేని గురించి అయినా, ఈ ఏరియా గురించే కానీ, భాష గురించే కానీ, సాహిత్యం గురించే కానీ. ఇక్కడ ఉన్న ఇది మనకు బాగా ఇష్టం. ఇప్పటికి ముగ్గులు వేస్తారు, ఇప్పటికి మనం గొబ్బెమ్మలు పెడతారు, అవును, బతుకమ్మలు ఆడతారు కాబట్టి అలా మీ పాటలు పెట్టుకుని కూడా డాన్స్ చేస్తారు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది బాగా నచ్చి ఇక్కడే ఉంటుంది. సూపర్, అసలు నిజంగా జనాల మధ్యలో ఉన్నట్టుగా ఉంది ఇల్లు కూడా.
వెరీ నైస్ అన్న. మరి ముచ్చట పెట్టుకుందామా మనం?